అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు 2020 అక్టోబర్ 21 పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ తరహాలో మరణించిన 12,39 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు 254 కోట్ల రూపాయలు చెల్లించనున్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారి కుటుంబాలకు కూడా బీమా సొమ్మును చెల్లించడానికి సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై నుంచి 50% వాటా లేనప్పటికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పథకం అమలు చేస్తుంది. సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, ప్రమాద మరణం, శాశ్వత అంగవైకల్యానికి 5 లక్షలు 3 లక్షల బీమా, అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి 1.5 లక్షల బీమా అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 12,039 కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అర్హత ఉన్న బ్యాంకుల్లో నమోదు కాని కుటుంబాలకు అండగా ఉంటున్నామన్నారు. ఏటా 510 కోట్ల రూపాయలతో 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నామన్నారు. కేంద్రం సాయం లేకున్నా బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉండే గ్రూప్ ఇన్సూరెన్స్ ను కూడా తొలగించారని, వ్యక్తిగతంగా అకౌంట్ ఉన్న వారికే బీమా సౌకర్యం కల్పించారన్నారు. వాలంటీర్ల ద్వారా కొత్తగా 61 లక్షల మంది అకౌంట్లను ప్రారంభించామన్న సీఎం ఆ కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చిందన్నారు. ఇందులో బహుశా ఈ 70 ఏళ్ళు దాటిపోయి ఉన్న వయసులో ఉన్న వాళ్ళు కొంతమందిని బీమా మాకు వర్తించిన వాళ్ళకు పక్కన పెడితే, మిగిలిన కుటుంబాలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరినీ లెక్కలేక తీసుకుంటే ఆల్మోస్ట్ 1.3 క్రోర్స్ దాకా వస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 21న వైఎస్ఆర్ బీమా పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అంటే ఆ కుటుంబాలలో ఎవరైతే సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఆ వ్యక్తికి తోడుగా, ఆ కుటుంబానికి మనం తోడుగా నిలబడాలి అని చెప్పి దృక్పథంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఉన్న పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. అప్పట్లో ప్రతి పాలసీకి గత ప్రభుత్వంతో గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు మారిన పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, అప్పట్లో ప్రతి పాలసీకి పీఎంజేజేబీవై అంటే ప్రధానమంత్రి జనజీవన బీమా యోజన కానివ్వండి, పీఎంఎస్బీవై అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కానివ్వండి, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 50% వాటాను కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కట్టేది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు పూర్తిగా చెల్లించడం ఆపేశారు. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే ఈ 31 మార్చి 2020 నుంచి పరిణామాలు చూస్తే వాళ్ళు మేము కట్టాల్సిన ప్రీమియం మేము కట్టము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సిమిలర్లీ 2020 మార్చి నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తామని రాష్ట్రాలు తాము కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చని చెప్పడం జరిగింది. బీమా సొమ్ము చెల్లించే బాధ్యతను పూర్తిగా మనందరి ప్రభుత్వమే మన భుజస్కందాల మీద వేసుకోవడం జరిగింది. ఇదొకటే కాకుండా ఇంకొక జరిగిన పరిణామం ఏమిటి అంటే, కేంద్ర సహాయం ఒక్క రూపాయి కూడా లేకపోయినా కూడా మానవతల దృక్పథంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి బీమాకు అయ్యే మొత్తం ఖర్చంతా కూడా మనందరి ప్రభుత్వమే భరించడానికి సిద్ధపడి బ్యాంకులకు ప్రీమియం కట్టడం జరిగింది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ గత ఏడాది అక్టోబర్ 21వ తారీఖున బ్యాంకులకు ప్రీమియం సొమ్ము పూర్తిగా కూడా చెల్లించినప్పటికీ కూడా దాదాపుగా 540 కోట్ల రూపాయలు పూర్తిగా 510 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించినప్పటికీ కూడా ఇంకొక మెలిక కూడా కేంద్ర ప్రభుత్వం
బ్యాంకుల ద్వారా పెట్టించింది. అదేమిటి అని అంటే, ఇంతకుముందు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉండేది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ప్రతి అకౌంట్